వరుస చైన్ స్నాచింగ్ లతో వైజాగ్ సిటీ ప్రజలు వణికిపోతున్నారు. నిన్న అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ బారిన పడిన ఓ భార్య భర్త హాస్పిటల్ లో ట్రీట్మెంట్, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంత జరుగుతున్న పోలీస్ వ్యవస్థ ఏమాత్రం స్పందించకుండా మండు వేసవిలో ఏసీలో కూర్చున్న వాళ్ళలా తాపీగా ఉన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి మహా న్యూస్. అరే కెమెరా ఇప్పుడు ఎందుకురా, ప్రకృతిని మందించాలా ఏంటి చెప్పు. చెప్పను, చూపిస్తా. రే మనకు తినడానికి తిండి లేదు, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, జాబ్ వచ్చిన తర్వాత కొనుక్కుందురా. ఇదే జాబు అంటే పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ తీసుకుని బతుకుతావా? నాకంత మెచ్యూరిటీ ఇంకా రాలా. ఓ మంచి కెమెరా చూపించండి. ఓకే, రెండు మూడు వేలల్లో మంచి డిస్కౌంట్ ప్రైస్ లో చూపించమ్మా. కెమెరాలో నైట్ విజన్ కూడా బాగుండాలి. అది ఓకే సార్. నీకు మామూలు కెమెరా దండగా, నైట్ విజన్ ఎందుకు? తర్వాత చెప్తాను. ఇదిగోండి సార్. ఎంత? 35,000. 35,000? ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేయాలరా? వేడిగా ఉందా? సిటీ చాలా డల్గా ఉందండి, ఒక కేసు కూడా దొరకట్లేదండి బాస్. అనుకోగానే దొరకడానికి న్యూస్ ఏమన్నా కేసా? హలో చెప్పన్నా, ఎక్కడ? ఏ కేస్ బాస్? ప్రాస్టిట్యూషన్, పోలీస్ రైడ్. ఓ అవునా, రైడింగ్ మంచి కేసా బాస్? మరి జనం న్యూస్ చూస్తూ ఆ ముఖానికి కట్టుకున్న చున్నీ ఉడకపోతుందా అని చూస్తారు. అది అదే అయిపోయి ఇంకా అదే యాక్సిడెంట్ విజువల్స్ వేస్తావా? కొత్త విజువల్స్ చూసి ఫైల్లో నుంచి తీ. ఓకే సార్. క్రాస్ ఫ్రేమ్ పెట్టు. అలాగే సార్. కట్ చేసి హాఫ్ ఫ్రేమ్ పిట్ చేయి. ఎక్స్క్యూజ్ మీ. Yes. ఎడిటర్ ఎవరండి ఇక్కడ? నేనే ఎడిటర్, రాజీవ్. చెప్పండి సార్. నా దగ్గర యాక్సిడెంట్ విజువల్స్ ఫుటేజ్ ఉంది సార్. ఏది, ఆ సీతమ్మ దారదా? అవును. అన్ని ఛానల్స్ ఆల్రెడీ బ్రేకింగ్ వేసేసాయండి, ఇప్పుడు నాకు ఏం అవసరం చెప్పండి. ఆ యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ ఫుటేజ్ నా దగ్గరే ఉందండి సార్. ఐ డోంట్ నీడ్ ద ఫుటేజ్ సార్. సారీ. థ్యాంక్ యూ. విసిగించకుండా వెళ్ళండి ప్లీజ్. స్ప్లిట్ స్క్రీన్ అయ్యి. ఓకే సార్. సీతమ్మ దారా యాక్సిడెంట్లో చనిపోయింది మాజీ మంత్రి రమేష్ ప్రసాద్ కొడుకు అయిన డాక్టర్ నరేంద్ర ప్రసాద్ అని ఇప్పుడే పోలీసులు నిర్ధారించారు. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఆ యాక్సిడెంట్ విజువల్స్ ఫస్ట్ షూట్ చేసేది నువ్వేనా? నేనే సార్. కమ్ కమ్ ఆన్ కమ్ ఆన్. టెలికాస్ట్కి రెడీ చేయి. అలాగే సార్. 10 నిమిషాల్లో ఇట్ షుడ్ బి ఆన్ ఎయిర్. ఓకే సార్. హరీ అప్, డోంట్ మిస్ దిస్ ఛాన్స్. గ్రేట్ జాబ్, పదా. చాలా మంచి న్యూస్ తెచ్చావు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ కాదండి, డబ్బు కావాలి. ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసావు అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, అటు వస్తారా? మీ బాస్ శాలరీ ఎంత ఉంటుంది? అది పర్లేదు, చెప్పండి.
1.5 lakh. ఓకే, అర్థమైంది. ఎంత కావాలేంటి? 15,000. నువ్వు తెచ్చిన ఫుటేజ్లో సగం బ్లర్, మిగతా సగానికి లైటింగ్ లేదు. నేను అడ్జస్ట్ చేసుకొని టెలికాస్ట్ చేసుకోవాలి. ఇలాంటి క్వాలిటీ వీడియోకి అంత ఇవ్వలేను, సగం ఇస్తాను, అడ్జస్ట్ అయిపో. ఏం చేస్తుంటావు? నైట్ న్యూస్ కవర్ చేస్తూ ఉంటానండి. ఓ, నైట్ రిపోర్టింగ్ కొత్త? నీ ఫ్రేమింగ్లో లైటింగ్లో కాన్సన్ట్రేషన్ పెంచు. అవును, నీ ఫోన్ నంబర్ ఎంత? నీకేది దొరికినా ముందు నాకే ఇవ్వాలి, సరేనా? ఓకే సార్. లేరా. ఏంట్రా? 8,000. ఏం చేస్తున్నావురా? నైట్ రిపోర్టింగ్. అంటే? పద చెప్తా. ఆగరా, లింగి జరిపోద్ది. బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న అర్ధరాత్రి సిటీలో జరిగిన కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఎక్స్ మినిస్టర్ రమేష్ ఆ ఫుటేజ్ షూట్ చేసింది నేనే. నరేంద్ర ప్రసాద్ యాక్సిడెంట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ముందుగా మహా న్యూస్ లో చూస్తున్నాం. ఇలాంటివి ఛానల్స్ కి ఇస్తే వాళ్ళు మనకి డబ్బిస్తారు. రోజుకి 2 షూట్ చేసినా చాలు, 10,000 పైన సంపాదించవచ్చు. ఇగో వెళ్ళి ఆ కెమెరా షాప్ కి ఇచ్చే. కెమెరా తర్వాత రెంట్ తీసుకొచ్చి మోహన్ కొట్టాడు ఓనర్. వెళ్ళి కొట్టేసేస్తా. రండి మేడం, లేట్ అయింది కదా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ, డాడ్ వస్తా అన్నారు, వెయిట్ చేస్తాను. సరే మేడం, బాయ్. హలో డాడీ, ఎక్కడ? సారీ రా, ఇంకా రిలీవర్ రాలేదు. నువ్వు క్యాబ్లో వెళ్ళిపోతల్లి. సర్లే. హలో, గుర్తుపట్టలేదా? ఆ రోజు పార్క్లో డొనేషన్. ఓ సారీ సారీ, దేవుడు నాకు చిన్న మెమరీ చెప్పేశాడు. 1 KB. ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. ఓ, అందరూ వెళ్ళిపోయారు, నేను నాన్న కోసం వెయిటింగ్. ఆయన రావటం కుదరదంటే క్యాబ్ కోసం ట్రై చేస్తున్నా. పోనీ, నేను డ్రాప్ చేయనా? హలో, స్ట్రేంజర్స్ తానా? ఎవరొకరు ఎక్కడో ఒక చోట పరిచయం కాకుండా ఫ్రెండ్స్ అవ్వరు. ఆ రోజు పార్క్లో నన్ను చూడకపోయి ఉంటే మీరు అన్నట్టు స్ట్రేంజర్సే. అక్కడ పరిచయం కాబట్టి పలకరించాను, తెలుసు కాబట్టి డ్రాప్ చేస్తానన్న, అంతే. వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెరిగే కొద్దీ టాక్సీలు ఆటోలు కేవలం వాటి చుట్టూనే తిరుగుతున్నాయి అనుకుంటా. నమ్మలేకపోతున్నా. నేను ఒకప్పుడు అదే సాఫ్ట్వేర్ జాబ్ చేశానా అని. అది మానేసి టీచర్ అయ్యాక లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ వర్క్ ఆర్స్ స్ట్రెస్తో నాకెంత చిరాకు వచ్చేదో. అలా నైట్ జాబ్స్ చేసేవాళ్ళు నాకు అస్సలు అర్థం కాదు. వాళ్ళేంటో వాళ్ళ లోకం ఏంటో. అవును, మీరేం చేస్తుంటారు? ఆ రోజు ఇచ్చిన డొనేషన్ బట్టి బాగానే రిపోర్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఏదోనండి, ట్రై చేస్తున్నాను. స్టాప్ స్టాప్, ఇదే మా ఇల్లు.
రండి, అమ్మకు పరిచయం చేస్తాను. పర్లేదు, ఇంకోసారి వస్తానులేండి. ఓకే, బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ నంబర్ చెప్తారా?